కోదిరిట్టుపాడు ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్న గారి పిలుపుతో జిల్లా అధ్యక్షుడు కాంతారావు గారి సూచన మేరకు ప్రతి ముఖ్య కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేయాలని కోరారు. ఇప్పుడున్న లాక్డౌన్ నేపథ్యంలో మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ అమరమోహన్ రెడ్డి తన సొంత ఇంట్లో దీక్ష చేపట్టారు. మరియు కండ్లకొండ 9వ వార్డు కౌన్సిలర్ సముద్రాల హంసారాణి కృష్ణాగౌడ్ కూడా తన సొంత ఇంట్లో దీక్ష చేపట్టారు. లాక్డౌన్ వల్ల ఎక్కడి వారు అక్కడే ఉండి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. కావున ఇంటి వద్దే ఉండి రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ముఖానికి నల్లటి మాస్క్ వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు కౌన్సిలర్ సముద్రాల హంసారాణి కృష్ణాగౌడ్, గుండెపోచంపల్లి 4వ వార్డు కౌన్సిలర్ అమరం సరస్వతి మోహన్ రెడ్డి, కండ్లకొయ్య గ్రామ పంచాయతీ మాజీ వార్డు సభ్యులు మల్లేష్ గౌడ్ పాల్గొన్నారు. ఈరోజు మా ఇంట్లోనే ఉంటూ నేను మన రాష్ట్రానికి సంబంధించిన శ్రీశైలం ప్రాజెక్టు యొక్క నిల్వ నీటిని మా పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి తరలించడానికి నిరసనగా ఈరోజు ఇంట్లో మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి అన్న ఆదేశాల మేరకు ఇంట్లో ఉండి నిరసన వ్యక్తం చేస్తున్నాను. దీంట్లో మన రాష్ట్ర ప్రభుత్వము ఇంకా చాలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. మన పునర్విభజన సమయంలో ఎలాంటి కట్టుబాట్లకు ఉన్నారో అలాంటి కట్టుబాట్లను పెట్టి పునర్విభజన సమయంలో ఎలాంటి రూల్స్ ఉన్నాయో దాని మీద ఆధారపడుతూ మన నీటిని మనకే ఉండాలని, మన రాష్ట్రము నష్టపోకుండా ఉండాలని గట్టిగా ఇదే రకంగా ఇంకా పోరాటం చేస్తూనే ఉంటాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పోతిరెడ్డిపాడును పెంచుతూ 203 జీవన్ కూడా విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా లేదు. దీని మూలంగా పాత నల్లగొండ జిల్లా, పాత పాలమూరు జిల్లా, పాత రంగారెడ్డి జిల్లా ఏదైతే ఉన్నదో, మరి నీటి విషయంలో ఇక్కడ అనేక రకాలుగా ఇబ్బందులు వస్తాయి. మరి తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు మాట్లాడిన కేసీఆర్ గారు మరి ఇప్పుడు జీవో విడుదలైన తర్వాత కూడా ఇప్పటి కూడా మాట్లాడకపోవడం తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి నీళ్లు, నిధులు, ఉద్యోగాల విషయంలోనే మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్న విషయాన్ని మరి తెలంగాణ ప్రభుత్వం మర్చిపోతూ ఉన్నది. మరి ఇప్పటికైనా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో విడుదల చేసినో 203ను దీన్ని వెంటనే ఉపసంహరించే విధంగా మరి తెలంగాణ ప్రభుత్వం కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ పాత నల్లగొండ, పాత పాలమూరు, పాత రంగారెడ్డి జిల్లా ఏదైతే ఉన్నదో ఈ మొత్తం ఈ మూడు జిల్లాల ఉన్న రైతులందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి దీని మూలంగా ఈ మూడు ప్రాంతాలు కూడా నష్టపోతాయి, తెలంగాణ కూడా నష్టపోతుంది. కాబట్టి మరి ఉద్యోగాలు అయితే ఇవ్వలేదు, కనీసం నీళ్ల విషయంలో మరి పోతిరెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఈ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును ఏదైతే పెంచారో దాన్ని వెంబడే ఉపసంహరించుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం మరి ఆ దిశగా ప్రయత్నం చేయాలి. మరి తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు మరి అందరూ కూడా ముఖ్య నాయకులు అందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ దీక్షలో ఉండి మరి తెలంగాణ ప్రభుత్వానికి ఈ దీక్షతోనే కన్నువిప్పు కలగాలనే ఆలోచనతో మరి తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా మరి వాళ్ళ ఇళ్లలో ఈ దీక్షలు చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఈ దీక్షలకు మరి స్పందించి తెలంగాణ ప్రభుత్వము మరి వెంబడే 203 జీవోను ఉపసంహరించుకునే విధంగా ప్రయత్న ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.